చాలా మంది నుంచి వివరణలు వచ్చాయి. విద్యుత్ సంస్థల మాజీ సీఎండీలు, ప్రస్తుత సీఎండీని కూడా విచారించాం. సోమవారం ట్రాన్స్కో జెన్కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, అస్సలు కీలక సూత్రధారి, ప్రభాకర్ రావు, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ చంద్రను విచారించాం. అప్పటి ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎస్కే జోషి, అరవింద్ కుమార్ తో మంగళవారం సమావేశమయ్యాం, అందరి నుంచి వివరాలు తీసుకున్నామని చెప్పి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తెలిపింది. ఇక కరెంటు ఒప్పందాలపై కేసీఆర్ కు నోటీసులు, ఈ నెల 15 కల్లా వివరణ ఇవ్వాలని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఛత్తీస్గఢ్ తో అగ్రిమెంట్ వద్దని అధికారులు చెప్పినా బీఆర్ఎస్ సర్కార్ వినలే, భారీగా ఖర్చు చేసి కరెంటు కొన్నారు. ఎంత నష్టం జరిగిందో తేలుస్తాం. టెండర్లు లేకుండా భద్రాద్రి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్స్ నిర్మాణ పనులు, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ లో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ, ఇప్పటి వరకు కేసీఆర్ సహా 25 మందికి నోటీసులు, వివరణ సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగతంగా అటెండ్ కావాల్సిందే. మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్కే జోషి, అరవింద్ కుమార్ ను విచారించాం. మీడియాతో చిట్చాట్ లో జస్టిస్ నరసింహారెడ్డి సంచలన విషయాలు ఆయన బయటపెట్టాడు. ఇక్కడ టెండర్లు లేకుండానే భద్రాద్రి యాదాద్రి, అసలు టెండర్ ప్రక్రియ అంటే 5 లక్షల కంటే ఎక్కువ పనిని ఒక వ్యక్తికి అప్పజెప్పారంటే ఖచ్చితంగా టెండర్ విధానాన్ని ఫాలో కావాలి. ఫాలో కాలేదంటే దాన్ని నామినేషన్ పద్ధతి అంటారు. నామినేషన్ పద్ధతిలో ఈ కార్యక్రమాలు కేసీఆర్ నామినేషన్ అంటే నాకు నచ్చినటువంటి వాడికి ఇచ్చుకోవడం, అంతేకాదు ఏ టెండర్ లేదు ఏం లేదు. ఈ భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్లకు సంబంధించి నిర్మాణ కార్యక్రమాన్ని కూడా కేసీఆర్ ఏం చేసినట్టే తన నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుండి, ఇక టెండర్ల తెరువు పోలే. తద్వారా ఏమైంది, 1000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టినాయి. మల్లాడ ఛత్తీస్గఢ్ ఒప్పందం అది తర్వాత, ఇప్పుడు ఇది అలాగా మళ్ళా యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో థర్మల్ పవర్ ప్లాంట్లు, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, థర్మల్ అంటే బొగ్గు, బొగ్గు పవర్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో వీటిని నామినేషన్ పద్ధతిలో తన అనుయాయులకు తనకు నచ్చినటువంటి వాళ్ళకు అప్పచెప్పిండు. ఇక్కడ ఏందయ్యా సారు అంటే, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ లో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ, సబ్ క్రిటికల్ టెక్నాలజీ. ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంటే ఏంది, భద్రాద్రిలో భద్రాద్రి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్ ఇక్కడ ఏం జరిగిందంటే, గతంలో ఒక కంపెనీ ఈ భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కట్టడం కోసం ఇండియా బుల్స్ అనేటువంటి కంపెనీ టెండర్లు దక్కించుకుంది. దక్కించుకుంటే ఏమైంది, ఈ ఇండియా బుల్స్ చేసేటువంటి టెక్నాలజీ ఏంటంటే సబ్ క్రిటికల్ టెక్నాలజీ. అంటే ఇక్కడ మన తెలంగాణలో ఉన్న బొగ్గు కాదు, దానికి కావాల్సింది విదేశీ బొగ్గు తెప్పించి కరెంటు ఉత్పత్తి చేయాలి. జపాన్ అటువంటి దేశాల నుంచి తెప్పియాలి బొగ్గు, విదేశీ బొగ్గు తెస్తే ఈ కరెంటు ఉత్పత్తి నడుస్తుంది. ఇది వయబుల్ గాని ప్రాజెక్టు, దీని ద్వారా ఆర్థిక భారం పెరిగిపోతుంది, ప్రజలు నష్టపోతారు అని తెలిసిన తర్వాత ఈ ఇండియా బుల్స్ కంపెనీ ఏం చేసిండు, ఆయనకి జెండా వేక్కొని వెళ్ళిపోయాడు. ఈ ఇండియా బుల్స్ కంపెనీ ఏం చేసిన ఆఖరికి బిహెచ్ఎల్కి కొన్ని కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చిండు, ఏది ప్లాంట్కు సంబంధించినటువంటి మిషనరీ తయారీ కోసం ఇస్తే బిహెచ్ఎల్ తయారు చేసింది. ఈ బిహెచ్ఎల్కు కొన్ని డబ్బులే ఇచ్చిండు ఇండియా బుల్సోడు, కొన్ని డబ్బులే ఇచ్చి ఇది ప్రాజెక్టు ముట్టుకుంటే లాస్ అవుతాం అని చెప్పి ఇది నడమంత్రాడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, కేసీఆర్ వచ్చి మళ్ళా ఈ ఇండియా బుల్సోన్ తోటి మళ్ళా చీకటి ఒప్పందం చేసుకొని ఇదే టెక్నాలజీతో ఇదే బిహెచ్ఎల్కు మళ్ళీ చెప్పి మళ్ళా ఇదే కార్యక్రమం దుకాణం తెరిచిండు. దీంతో నష్టం తప్ప లాభం లేదు. ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాస్తవానికి చాలా మంది నిపుణులు సూచించింది ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా మేడిగడ్డ దగ్గర ఫ్లో ఇట్లా వస్తుంది అనుకో, ఇట్లా పోతుంది, పోయేటప్పుడు ఏం చేసిరంటే, ఎప్పుడైతే నీకు విద్యుత్ తక్కువ డిమాండ్ ఉంటుందో, విద్యుత్ రాష్ట్రంలో తక్కువ డిమాండ్ ఉన్నప్పుడు ఇక్కడ కిందికి పోయే నీళ్ళను మీదకి ఎత్తిపోయాలని చెప్పారు. ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ కిందికి వదిలిపెట్టి విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఇటువంటి టెక్నాలజీని ప్రతిపాదన చేస్తే కేసీఆర్ దాన్ని తుంగలేసి తొక్కేసిండు అన్నట్టు. సో ఈ రకంగా ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా భద్రాద్రి పవర్ ప్లాంటు ఇక భవిష్యత్తులో ముందుకు పోయే పరిస్థితి లేదు, విదేశీ బొగ్గు కావాలి దానికి. ఈ ఇండియా బుల్స్ అనేటువంటి కంపెనీతో కేసీఆర్ ఆడినటువంటి డ్రామా,
ఇగో ఈ కథలన్నీ బయటపడతా ఉన్నాయి. ఇటు ఛత్తీస్గఢ్ ఒప్పందము, ఇటు టెండర్లు లేకుండా భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు, ఆ తర్వాత కాలం చెల్లిన సబ్ క్రిటికల్, ఈ టెక్నాలజీని భూమి మీద ఎవడు వాడతాడు ఇప్పుడుగా? అయిపోయిందని కాలం, అది అయిపోయినటువంటి కాలం చెల్లిన దాన్ని తీసుకొచ్చి ఈడ టెక్నాలజీ పెట్టి ఆ పాత సమాన్ ఏదైతే ఉందో, పాత సమాన్, అరే నువ్వు ఇన్ని పైసలు కట్టినావు గారు ఆల్రెడీ తీసుకొచ్చాడు, ఆ పైసలు మా రాముడు చూసుకుంటాడు, మిగతా పైసలు కలిపి జరా మందిని ముంచేద్దామని చెప్పి దిగిరు అన్నట్టు. ఇప్పటి వరకు కేసీఆర్ సహా 25 మందికి నోటీసులు జారీ చేశారని చెప్తా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమానికి మొత్తం కర్మకర్త క్రియ ఎవరంటే ఈ మాజీ సీఎండి ప్రభాకర్ రావు, అరవింద్ కుమారు, ఎస్కే జోషి, వీళ్ళ ద్వారా కేసీఆర్ ఈ దందా నడిపించిండు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మరోసారి నోటీసులు అందజేసింది. ఈ నెల 15వ తేదీ కల్లా కేసీఆర్ తన వివరణను అందజేయాలని స్పష్టం చేసింది. గత ఏప్రిల్ నెలలోనే కేసీఆర్ కు నోటీసులు పంపినప్పటికీ జూలై 30 వరకు తాను వివరణ ఇవ్వలేనని కేసీఆర్ నుంచి సమాధానం వచ్చింది. కానీ ఎంక్వైరీకి గడువు తక్కువగా ఉండడంతో ఈ నెల 15లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ వివరణ పంపాలని, సమాధానం సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని మరోసారి నోటీస్ పంపినట్టు జస్టిస్ నరసింహారెడ్డి మంగళవారం వెల్లడించారు. గత సర్కార్ హయాంలో ఛత్తీస్గఢ్ తో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణ పనుల్లో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జుడిషియల్ కమిషన్ వేసింది. ఇక్కడ తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవు, 25లోపు అఫిడవిట్లు ఇవ్వాలని కాళేశ్వరం ఇంజనీర్లకు చెప్పాం జస్టిస్ ఘోష్. ఇది సపరేట్ సబ్జెక్ట్. ఇక్కడ విషయం ఏందయ్యా, మరి కేసీఆర్ భవిష్యత్తులో దొరుకుతాడని తెలియదా అని అంటే మనోడు ఏమనుకుంటే సచ్చదాకా నేనే ఉంటా ముఖ్యమంత్రి అనుకుంటున్నాను. అది జనం మేల్కొని బండకేసి కొట్టుడుతోటి భాగవతం అంతా బయటకు వస్తా ఉంది ఇప్పుడు. లేకపోతే ఇవన్నీ మంచిగా చేస్తున్నా చెప్తుండే ఇంకా. ఓ మనకి ఎన్ని కాళేశ్వరము అని ఎన్ని పాటలు, ఎన్ని ఆటలు, ఎంత బస్సులు పోయేది, ఎన్ని చూసి వచ్చేది. ఇది జనానికి తెలియదు కదా, ఇది జనానికి తెలియదు. ఇక ఒక ఆయన చెప్తాడు, కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఉండే. సరే, కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్, ఈ కథ ఇటు పెడితే కేసీఆర్ కాళేశ్వరం తోటి కోటి ఎకరాలు వారబెట్టిండని చెప్పి, కాల్వలతో నీళ్ళు వచ్చినాక కరెంటుతోనైతే పని లేకుండే కదా, మరి ఎందుకు కరెంటు వాడిండు, ఎందుకు అక్రమంగా కొనుక్కొచ్చిండు? ఇది జనరల్గా ఆలోచన చేయదు. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక రెండోది కేసీఆర్ కాళేశ్వరం కథ. 25లోపు అఫిడవిట్లు ఇవ్వాలని కాళేశ్వరం ఇంజనీర్లకు చెప్పామని జస్టిస్ ఘోష్. వివిధ విభాగాలకు చెందిన 20 మందిని ప్రశ్నించాం. కాళేశ్వరం నిర్మాణ సంస్థలను ఎంక్వైరీకి పిలుస్తాం. తప్పుడు లెక్కల వల్లే బ్యారేజీలకు నష్టం వాటిల్లింది. అన్ని అంశాలపై లోతుగా విచారిస్తామని వెల్లడి. తప్పుడు లెక్కల వల్లే చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టే కేసీఆరే, నా బొట్టు బొట్టు రక్తం ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే కాళేశ్వరం పని, ఇంజనీరు లేడు, సిపాయి లేడు, తాపిమేసి లేడు, మొత్తం ఈయననే కూర్చొని కట్టినట్టుగా చెప్పిండు. ప్రతిదానికి నేనే బాధ్యత అని చెప్పిండు. తీరా అది పర్యబట్టి నోరు తెరవంగానే నాకేం సంబంధం అండి, ఇంజనీర్లు ఉంటారు కదండి, ఆ లాంగ్వేజ్ కూడా తెలియదండి నాకు. వారి అమ్మ అంత ఈజీగా తప్పించుకొని పాడే, రేపు పొద్దుగాల ఇది కూడా కట్టే చెప్తాడు, నాకేం ఎరకనండి ఆ ప్రభాకర్ రావును పట్టుకొచ్చి అడుగురి, నాకేం సంబంధం అండి. కానీ ప్రభాకర్ రావు చెప్తున్నాడు క్లియర్ గా ఏమంటుండే, ప్రభుత్వం ఏం చెప్తే మేము అది చేసినాము, మా తప్పేం లేదంటుండు ప్రభాకర్ రావు కూడా. నిజంగా అందులో కరెక్టే ఉంటే ప్రభాకర్ రావు ఎస్ కరెక్ట్ అండి మాకు కూడా అని చెప్తుండే, కానీ ప్రభుత్వం ఏం చెప్తే అప్పుడు మేము అది చేసినామని చెప్తున్నారంటే ఈయనే దొరికినట్టు దొంగ. ఇక్కడ కాళేశ్వరం నా బొట్టు బొట్టు రక్తం ఖర్చు పెట్టి కట్టినా అని చెప్పి చెప్పినాం. విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సంపదను లూటీ చేసినావు. ఈ లూటీకి సంబంధించి వివరణ ఏమంటే నాకు ఇప్పుడు టైం లేదు, జూలై 30 దాకా అంటున్నాడు.